Hi Andy, Namaste. Welcome back to our channel Cook with SravS. Ivala mana channel lo vachesi restaurant taste toti oka manchi healthy and tasty mixed vegetable soup ni chuinchabothunnanandi. Ee varsha kalamlo ila vedi vediga soup cheskoni taginatlayite ee season lo vache daggu jalubu kapham ilanti enno rakala throat infections anni kuda dooramavutayandi. అవి మన దరిదాపుల్లో కూడా రావు. ఇలా డైలీ ఒక్కసారన్నా సూప్ చేసుకొని తాగండి. అలాగే భోజనానికి అరగంట ముందు ఇలాంటి సూప్స్ని చేసుకొని తాగడం వల్ల మన తిన్న ఆహారం కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సూప్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్కు బటర్ని వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇందులోనే 3 మీడియం సైజ్ వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లకు స్ప్రింగ్ ఆనియన్ వేసుకుని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. దీంతో 2 టేబుల్ స్పూన్ క్యారెట్, 2 టేబుల్ స్పూన్ బీన్స్, 2 టేబుల్ స్పూన్ క్యాబేజ్ వేసుకొని ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు 1 నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ వెజిటేబుల్స్ సాఫ్ట్ అవుతాయి, అడుగు మాడకుండా ఉంటాయి. 3 నిమిషాల తర్వాత 4 కప్పులు వాటర్ని పోసుకోవాలి. 4 కప్పులు అంటే 1 లీటర్ వాటర్ అండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఈలోగా 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకొని ఎలాంటి ఉండలు అనేవి లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి కదా. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయగానే బాగా కలుపుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి వేసుకొని మీకు కావాలంటే వైట్ కలర్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. సూప్ బాగా తెల్లగా వస్తుంది. ఇది వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. 2 టీ స్పూన్ వరకు చక్కెర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ తరుగు కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తాజా పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలిపాక 1/2 టీ స్పూన్ వరకు మిక్స్డ్ హెర్బ్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకుంటే సూప్ అనేది రెడీ అయిపోతుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయి. నా దగ్గర లేదండి, అందుకే నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇలా వేడి వేడిగా కనుక మనము సూప్ని సర్వ్ చేసుకున్నట్లయితే ముందుగా చెప్పినట్టుగా ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే అస్సలు రావండి. ఇలా డైలీ సూప్ చేసుకుని తాగండి, చాలా చాలా హెల్తీగా ఉంటారు. ఇందులో మనం వచ్చేసి వెల్లుల్లిపాయలు, బ్లాక్ పెప్పర్ పౌడరు, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఇది చాలా హెల్తీ సూప్ అండి. ఇలా డైలీ కనుక చేసుకుని తాగినట్లయితే ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా మన దగ్గరికి రావండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారు. ఇది అచ్చంగా రెస్టారెంట్ టేస్ట్ తోటి వస్తుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సూప్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.